నిన్నటిదాకా మనని సావగొట్టినోడు ఎవడు? నిన్నటిదాకా మనని సావగొట్టింది ఎవడు? తెలంగాణ రాకముందు కాంగ్రెస్ వాడేనా? మళ్ళా వాడే వచ్చి ధర్మారెడ్డి ఈ మూరి ఈ మోర్ ఎట్లెందుకుంది, ఈ రోడ్ ఎట్లెందుకుంది అంటే మరి నువ్వేం బీకినవరా 60 ఏళ్ళు అని అడగద్దా మరి మనం. 60 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయకుండా ఇవాళ వచ్చి ఏం మాట్లాడుతున్నారా అని అడిగే పరిస్థితి లేదా మనకు? అయినా ఇప్పుడు కాంగ్రెస్ అని అడుగుదామంటే పరకాల్లా క్యాండిడేట్ దొరకలేడట కదా, లేడా? యునానిమస్సేనా? ఏకపక్షంగా గుద్దిడిచిపెట్టుడేనా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరి, మొండి చేయి చాలా డేంజర్ సుమా, చాలా చాలా డేంజరు. ఎవడో ఒకడు బాగా పైసలు నుండి దించుతారు, మళ్ళా బాగా పైసలు నుండి దించుతారు, ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి అలవాటే. 1956లో ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసింది ఎవరు? ఎవరు? 1968లో 370 మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఎవరు? 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను మనం గెలిపిస్తే వాళ్ళని గొర్రెల లెక్క గుంజుకపోయి కలుపుకొని తెలంగాణను తుంగల తొక్కిందెవలు? 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది పిల్లల ప్రాణాలు తీసుకున్నది ఎవలు? మళ్ళీ ఇవాళ అదే లుచ్చా కాంగ్రెస్ వచ్చి మేమేదో పీకుతాము పందిరేస్తాము, మీరు మాకే ఓటయ్యండి, మేము చాలా మంచి వాళ్ళము గుణవంతులము అంటే ఆ పిచ్చోళ్ళ మాటలిని ఆగమైదామా? ఆలోచించండి, 100 మంది ప్రాణాలు తీసింది కాంగ్రెస్ తెలంగాణను. ఇవాళ అమరవీరులు మాట్లాడుతుంటే మాకే ఇజ్జత్ అనిపిస్తుంది. సంపిందెవడు? నువ్వు కాదా? ఈయక సంపిందెవడు? కాంగ్రెస్ కాదా? ఇలా మళ్ళా వాడే వచ్చి అమరవీరులకు పాటలను వాడుతుంటే సంపినోడే సంతాపం చెప్పినట్టు సిగ్గన్ అనిపించలేదు వాళ్ళకి మాట్లాడేటందుకు. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు గమ్మత్ అనిపిస్తుంది. ఎవడు ఈ రేవంత్ రెడ్డి? ఓటుకు నోటు దొంగ. ఓటుకు నోటు ఆనాడు 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే గారికి లంచం ఇవ్వవై మొత్తం రాష్ట్రం చూస్తుండగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ వాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అట. వాడు చెప్తున్నట మనం వినాలంట, వాడు సొక్కమాట మనం వాడు చెప్తున్నట మనం వినన్నట. ఇంతకంటే అద్మాన పరిస్థితి ఉంటుందా? ఇంతకంటే సకటోడు దొరకలేదా కాంగ్రెస్ పార్టీకి? దీని బదులు సప్పుడేక చార్లెస్ శోభారాజునో దావూద్ ఇబ్రాహీంనో వాణ్ణి తెచ్చిపెట్టుకుంటే అయిపోతుండే కదా. ఇంతకంటే సకటోడు లేడట. ఇక ఆయన చెప్తున్నట మగోడు మనం వినన్నట. ధర్మారెడ్డి మంచోడో కాదా వాడు వచ్చి చెప్పాలే, మనం వినాలి పరకాల్లా. మిమ్మల్ని అందరిని ఆలోచించమని అడుగుతున్నా. ట్రాక్ రికార్డు 60 ఏళ్ళ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు మీ ముంగట్నే ఉన్నది. టీఆర్ఎస్ ట్రాక్ రికార్డు 9.5 ఏళ్ళది మీ ముంగట్నే ఉన్నది. అంతకంటే ముందు 14 ఏళ్ళు ఉద్యమం ట్రాక్ రికార్డు మీ ముంగట్నే ఉన్నది. ఎవరు ఎట్లాంటి వాళ్ళో, ఎవరు నమ్మదగ్గోళ్ళో, ఎవరు నమ్మలేని వాళ్ళో ఆలోచించండి. ఆలోచించి ఓటు వేయండి తప్ప ఆగం కాకండి. నిజంగా మన కరెంటు బాగా కాలేదా ఈ 9.5 ఏళ్ళలో? నిజంగా మంచిళ్ళ సౌలత్ బాగా కాలేదా? నిజంగా చెక్ డ్యాంలు చెరువులు కడతలేమా? నిజంగా ఇవాళ బ్రహ్మాండంగా మంచినీళ్లు భూగర్భ జలాలు పైకి వస్తలేవా? నిజంగా ఇవాళ 2000 పెన్షన్లు వస్తలేవా? ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే 116 రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆరా కాదా? ఆలోచించండి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు. ఇది కాంగ్రెస్ టైంలో, కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాలలో రాసిన పాట నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని. ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు అన్న మాట వాస్తవమా కాదా ఆలోచించాలని చెప్పి నేను కొడతా ఉన్నా. రైతు బంధు, ఎవడన్న ముఖ్యమంత్రి, ఎవడన్న ప్రధానమంత్రి 75 ఏళ్ళ ఎవరిని పుర్రెకన్నా తట్టిందా? కేసీఆర్ రాకముందు ఎవడన్న రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన చేసిన నాయకుడు ఉన్నాడా? మరి ఒక్క రైతన్నా వేరే వాళ్ళకు ఓటు వేయొచ్చునా? 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేసిన కేసీఆర్ను కాదని ఇంకో దిక్కు చూసే పాపం చేద్దామా? కరెంటు బాగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చి, మన పొలాలకు నీళ్లు తెచ్చి, ఇవాళ బ్రహ్మాండంగా పురుగుల మందు తింటున్న రైతన్నను పెరుగన్నం తినే స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ని, వ్యవసాయం దండుగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ని కాదని ఇంకో దిక్కు చూద్దామా? ఆలోచించండి. ఏమక్కేరున్నది మనకు వేరే వాళ్ళని చూసేది కానీ, వేరే వాళ్ళ గురించి ఆలోచించేది కానీ అవసరం ఏముంది? ఇలా మీ ఎమ్మెల్యే సాబ్ ఏం తక్కువ చేసిండు? ఇక్కడ రెవెన్యూ డివిజన్ చేసిండు 1000 కోట్లతోని. భారతదేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్టైల్ పార్క్ ఎక్కడుంది అంటే మన పరకాల గడ్డ మీద ఉన్నది అని గర్వంగా చెప్పొచ్చు పరకాల బిడ్డలు. మీ ధర్మారెడ్డి గారి కృషి, ఆయన పట్టుదల వల్ల మీ గీసుకొండ మండలంలో దాన్ని కూడా పెట్టుకున్నాం. కొత్తగా ఇవాళ 2 మండలాలు చేసుకున్నాం, దామెరా నడికుడ, అదేవిధంగా పరకాల మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసుకున్నాం. 340 కోట్లతోని తాగునీటి సౌలత్ మంచిగా చేసుకున్నాం.
బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, ఇంకొక ఇంత పెద్ద కథన చెప్పానంటే రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, పెన్షన్లు వస్తాయి, కళ్యాణ్ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది, మన భూముల ధరలు పెరిగినాయి, తలసరి ఆదాయంలో భారతదేశంలోనే ఇవాళ నంబర్ వన్ రాష్ట్రం ఏది? తలసరి ఆదాయంలో మొత్తం భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం ఏది? మరి నంబర్ వన్ రాష్ట్రం చేసిన కేసీఆర్ను కాదని ఎక్కడో కింది విడిచిపెట్టిన కాంగ్రెస్ బీజేపీ సన్నాసులను దేకుదామా? వాళ్ళని చూద్దామా? మళ్ళా ఆలోచించండి. ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు. ఇవాళ గమ్మత్ అనిపిస్తుంది నాకు కొనుక్కొని వింటుంటే. నేను ఒక మాట్లాడుతా మీరు చెప్పాలి. ఇప్పుడు ధర్మారెడ్డి గారికి టికెట్ కేసీఆర్ ఎక్కడిచ్చిండు? హైదరాబాద్లోనేనా? ధర్మారెడ్డి గారి టికెట్ ఎక్కడ ఖరారైంది? కేసీఆర్ ఒక రైతు బంధు పథకం పెట్టాలంటే ఎక్కడ చేస్తాడు ఆలోచన? హైదరాబాదేనా? కేసీఆర్ గారు రైతు బీమా పెట్టాలంటే ఎక్కడ చేస్తాడు ఆలోచన? ఆసరా పెన్షన్ ఇవ్వాలంటే ఎక్కడైతుంది ఆలోచన? కే మళ్ళా రేపటి రోజున గెలిచినాక ధర్మారెడ్డి గారు ఎక్కడ పోతాడు? మరి నేను అడుగుతున్న ఇంకొక మాట అడుగుతా. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొత్త పథకం పెట్టాలనుకో ఆడుకోవాలి, వాళ్ళు వాళ్ళ బీఫామ్లు ఎవడియ్యాలి, వాళ్ళ టికెట్ పంచాయతీ ఎక్కడ దిగాలి, వాళ్ళు ఇక్కడ రోడ్డు మీద కొట్టుకుంటే గల్లీలో కొట్టుకుంటే ఎవడు దింపాలి పంచాయతీ, బాత్రూమ్ కావాలంటే ఎవరిని అడగాలి? మరి గిసంటోళ్ళు మనకు అవసరమా? ఈ ఢిల్లీ గులాములు, గుజరాత్ గులాములు, ఈ సన్నాసులు హైదరాబాద్ దాటి ఆడుకో చూసే సన్నాసులు అవసరమా మనకు? మన నాయకుడు ఇక్కడనే ఉండంగా. ఇక్కడ మునగాళ్లకు మోసగాళ్లకు పోటీ జరుగుతుంది, మునగాడు కేసీఆర్కు మోసగాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు పోటీ, ఎవరు గెలవాలనో ఆలోచించండి, ఆగం కాకండి. ఇవాళ ఇంకొక మాట మన దగ్గరనే నెంబర్ వన్ సీఎం పెట్టుకొని మన మాట ఇంకెవరు దిక్కు చూడాలన్నట్టు. ఇవాళ నేను ఒక్క మాట అడుగుతున్నాయి, ఆలోచించురు మీరు. ఇంటికి పోయినాక ముచ్చట పెట్టుండ్రి, చర్చ పెట్టుండ్రి. బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరైతారు? గట్టిగా చెప్పాలి, ఎవరైతారు? మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవడైతాడు? ఏవో నా అయ్యకు తెలియదు, నీకు నాకే కాదు, వాళ్ళ అయ్య కూడా తెలియదు. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారంటీ, ఏ టు జెడ్ కుంభకోణాలు గ్యారంటీ, కుంభకోణాల కుంభమేళా గ్యారంటీ. అందుకే నేను అంటా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇంకా చాలా చెప్పమంటుండు ధర్మన్న, ఇవో ఇంత పెద్ద చిట్టా ఉన్నది మొత్తం చెప్పమంటుండు. వైకుంఠ ధామం కట్టినా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టినా, సెంట్రల్ లైటింగ్ పెట్టినా, అన్న నువ్వు మస్తుగా చేసినావు, మంచి మేయాడుతుని గెలుస్తావు, నీకేం టెన్షన్ లేదు. కానీ నేను ముగించే ముందు ఒకటే అడుగుతున్నా. ఎలక్షన్ అనగానే ఎవడో కూడా దిగుతాడిగా, పైసలు కూడా వంచుతాడు. ఆడికెళ్ళి కర్ణాటకకి వెళ్ళి కాంగ్రెస్ పైసలు వస్తున్నాయి, గుజరాత్కి వెళ్ళి బీజేపీ పైసలు వస్తున్నాయి. మంచిగా దబాయించి దటాయించి తీసుకొని రా, ఇయ్యకపోతే కూడా అడిగి తీసుకోవాలి. అదానిగాడు పంపిండట కదా పైసలు ఏవి బిడ్డా అని అడగాలి బీజేపీ ఓడిస్తే. కాంగ్రెస్ ఓడిస్తే అడగాలి, ఏమరా అయ్యా కర్ణాటకలో జోరుగా చంపుతుర్రట, ఏవి పైసలు తీ అని చెప్పి దబాయించి తీసుకోవాలి. తీసుకొని మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. పైసలు కాంగ్రెస్ బీజేపీ తీసుకోవాలి, ఓటు గుర్తు యాదికుందా లేదా? గుర్తు యాదికుందా? ఏ గుర్తు వినవడతలేదు? ఏ గుర్తు వెనకకెళ్ళి వినవడతలేదు? ఇక నేను ముగించే ముందు ఒకటే చెప్తా, ఎక్కువ చెప్ప. మీ ముందు ఇవాళ ఒకటే ఒక ఛాయిస్ ఉన్నది, మీ ముందు స్పష్టమైన ఛాయిస్ ఉన్నది. 24 గంటల కరెంటు కావాలంటే ఏ గుర్తు కొట్టేయాలి? ఇక 3 గంటల కరెంటు కావాలంటే బేకార్ గడి వెనక నేసుకోండి. రైతు బంధు కావాలంటే ఏ గుర్తు కొట్టేయాలి? రా బంధులు కావాలంటే మళ్ళీ అడ్డమైన వాళ్ళకి వేసుకోండి, పర్వాలేదు. నీళ్లు కావాలంటే ఎవరికేయాలి ఓటు? కన్నీళ్లు కావాలంటే అడ్డమైన వాళ్ళకి వేయాలి. స్కీములు కావాలంటే ఎవరికేయాలి? స్కాములు కావాలంటే కాంగ్రెస్ కేయాలి, అది మాత్రం పక్క. కారు గుర్తుకు ఓటేసి ధర్మారెడ్డి గారిని గెలిపిస్తానటోళ్ళు ఒకసారి పిడికిలి పిడికిలి అవటరు, పిడికిలి పిడికిలి మొండి చేయి డేంజరు, పిడికిలి పిడికిలి అన్ని పిడికిలు లేవాల. మీరు ఏరా తమ్మి? నా ఎన్నుకున్న వాళ్ళ మీద డౌట్ ఉన్నది నాకు. పిడికిలు అన్ని లేవట్టాలి, మా ప్రెస్ వాళ్ళు కూడా లేవడతారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. ధర్మారెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే. జై తెలంగాణ.